అందరినీ నవ్వించడానికి మన ముందుకు వచ్చేస్తున్నాడు మెస్మరైజ్ మహేంద్ర. హాయ్ స్టూడెంట్స్. నమస్కారం మహేంద్ర గారు. అనే ఈరోజు టాపిక్ ఏంటంటే జాతి రత్నాలు స్టూడెంట్స్ కు ఉంటుంది జోక్స్ బార్. ఈ రోజు నా టాపిక్ వచ్చేసి బార్. అనే యుఎస్ఏ వెళ్ళడానికైనా ఈఎస్ఐ అని ఈజీగా తెచ్చుకొచ్చేమో కానీ సొంతూరు లో బార్ షాప్ కి వెళ్ళి బీర్ తెచ్చుకోవడం చాలా కష్టం అన్న. అవును. ఎందుకంటే అన్న ఎవడు ఎటు నుంచి చూసి ఇంట్లో కంప్లైంట్ ఇస్తాడు అని భయం. అవును. సో నేను కూడా ఒకసారి బార్ షాప్ కి వెళ్ళాను. అక్కడ జరిగే సిచ్యువేషన్ ఎలా ఉంటాయో మీ అందరు చేసి చూపిద్దామని వచ్చానన్న. బేసిక్ గాక ప్రపంచంలో రెండే రెండు లోకలు ఎవరికి తెలియనివరు. అవి ఏంటనుకుంటున్నారా? మొగుడు ఫోన్ లో ప్యాటర్న్ లోకి పెళ్ళాన్ని తెలియనివాడు, ఇంట్లో బీరో వాళ్ళకి మొగుడు తెలియనివాడు. ఎందుకనుకుంటున్నారా? బీరో వాళ్ళకి తెలిసింది అనుకో అక్కడ జీతం అయిపోద్ది, అదే ఫోన్ లో ప్యాటర్న్ లోకి తెలిసింది అనుకో వీడి జీవితం అయిపోద్ది. ప్రపంచంలో అతి పెద్ద ఆట ఏంటో చెప్పనా అన్న? అమ్మా నాన్నట. అమ్మా నాన్నట కాదు, మీ అమ్మాయిలే. దానికంటే పెద్ద ఆట ఏంటో చెప్పనాక? పెద్దమ్మ పెద్ద. సూపర్ రాములా. ఏంట్రా స్పాటినిటి? ఏమరా పక్కన దరిద్రం ఉన్నా భలే చేస్తున్నావే. ఈ అమ్మాయిలే ఎందుకనుకుంటున్నారా? ఒక అబ్బాయి జీవితంతో ఆట ఆడుకుంటారు కదా, దానికంటే పెద్ద ఆట ఇంకేది లేదు కదా. అవును. ఏ ఇంకోటి ఉందిరా? ఏదన్నా? నువ్వు ఆడుకుంటావు మాతో కామెడీ అని చెప్పి. మా ఫ్రెండ్ ఎలాంటోడు అంటే అన్న? ఎలాంటోడు? జీవితంలో పైకి ఎదగాలంటే ఒక్కసారి కింద పడాలరా అంటే రోజు వైన్ షాప్ కి వెళ్ళి క్వార్టర్ దాకా కింద పడ్డాడంట. సర్లే కదా అని నేను ఒకసారి వైన్ షాప్ కి వెళ్ళాను. సో అక్కడ పెద్ద వాళ్ళు ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. ఒరే బాబా ముందులకు ఏ స్టాప్ అయితే బాగుంటుంది అని అడిగాడు. నాకు నోటు తోలాగదు కదా. బాబాయ్ ముందులకు ఆవకాయ అయితే భలే ఉంటుంది బాబాయ్ అన్న. తీరా వెనక చూస్తాడు మా బాబు. స్కూల్కి వెళ్ళి ఎగ్జామ్ హాల్ చుట్టూ తిరగరా అంటే వైన్ షాప్ వచ్చి ఆల్కహాల్ చుట్టూ తిరుగుతావా? ఇలా ముందు తాగితే ఎప్పుడు పనికి రాకుండా పోతారా అంటాడు. అవునన్న, అప్పుడు పనికి రాకుండా పోయిన వాళ్ళు ఈ రోజు ప్రపంచాన్ని వెళ్తున్నారు. వాళ్ళు ఎవరో కాదు, మన నోకరాజు అన్న, మన ఇమ్ము అన్న. ఒకప్పుడు మా ఇమ్ము అన్న స్కూల్లో టైంలో చాలా మంది అమ్మాయిని లవ్ చేసి ఉంటాడు, కానీ వస్తే దేగేది కాదు. కానీ ఈ రోజు ఎందుకు తగ్గుతుంది రా? ఒక మాట చెప్పి ఎందుకు తగ్గుతుంది? వాళ్ళ కాళ్ళు ఉంటే నడుచుకుంటూ వెళ్తారు. మా ఫ్రెండ్ గారు అన్నాడు అన్న, ఇంకా నేను జీవితంలో అమ్మాయిని లవ్ చేయండిరా అన్నాడు. నిజానికి చెప్పాలంటే అన్న, ముందుతో అవుతున్నప్పుడు ఇదే లాస్ట్ పెగ్ అన్న అబ్బాయిని, లవ్ ఫెయిల్యూర్ అయిన తర్వాత ఇదే నా లాస్ట్ అమ్మాయి అన్న మన ఫ్రెండ్ అనే జీవితంలో నమ్మకూడదు భయ్య. తాగుతున్నప్పుడు మా ఫ్రెండ్ కి చెప్పాను, ఒరే బావా సొక్కాయ మీద శాండాలంగా దోమ కొడుతుంది, నువ్వేం అనవా అన్నాడు. ఎంత శాండాలంగా సొక్కాయ కుట్టిన మా ఆవిడ ఏమనలేదు, ఇక దోమని ఏమంటాను చెప్పండి. అందుకే అంటారన్న పెద్దలు, ఈ కాల్ కట్ అయినా ఈ కాల్ కట్ అయినా ట్రీట్మెంట్ చేయించవచ్చు, కానీ అమ్మాయి ఫోన్ కాల్ కట్ అయితే ట్రీట్మెంట్ చేయించలేమని. నిజానికి మా ఫ్రెండ్ అలాంటోడు అంటే అన్న, ఒరే బండి మీద వెళ్తున్నప్పుడు బాడీకి గాయమైంది, మెడికల్ షాప్కి వెళ్ళి మందులు తీసిరండి అంటే తీసిరారు. అదే అమ్మాయితో బ్రేకప్ అయింది, మనసే గాయమైంది అంటే వైన్ షాప్కి వెళ్ళి బీర్లు తమ్మంటే తెస్తారన్న. అలాంటి ఫ్రెండ్స్ మన వాళ్ళు. నిజానికన్న ఫ్రెండ్ కి బెస్ట్ ఫ్రెండ్ తేడా ఏంటి తెలుసా అన్న? మనం సమోసాలు తినేటప్పుడు తోడుగా ఉండడం కో ఆడ ఫ్రెండ్, కానీ సమస్యల్లో కూడా తోడు ఉన్నాడు అనుకో ఆడే నిజమైన ఫ్రెండ్. బేసిక్ గా అన్న మనం రోడ్డు మీద వెళ్తూ ఉంటాం. రోడ్డు మీద ఉన్నప్పుడు ఎక్కడ చూసినా ఇక్కడ ఉచితంగా నీరు తాగండి అని బోర్డు పెడతారు, కానీ మా తాగుబోతుల కోసం ఉచితంగా బీరు తాగండి అని ఎవడైనా బోర్డు పెడతాడన్న? ఎందుకు పెట్టరు చెప్పండి అన్న? వాళ్ళ దగ్గర ఆ బోర్డు లేదేమో. సో ఇలా ఉంటుందన్న కంటెంట్. Yes, Mr. Immanuel. చాలా బాగా చేసావు తమ్ముడు. థ్యాంక్ యూ. సమాజానికి ఒక మంచి మెసేజ్ ఇచ్చావు, కాకపోతే నువ్వు మానేశాకి ఇచ్చినట్టు బాగుండేది. Yes, Nugraj. మహేంద్ర బాగుంది, కానీ నీ మార్కు నీ లెవెల్ వేరే ఉంటుందిరా, అది ఈ రోజు లేదు. ఓకేనా? కొంచెం కష్టపడు, మంచిగా రాసుకో, సరేనా? బాగా చేయి. నువ్వు ఎప్పుడు వచ్చినా సరే నవ్విస్తావు 100% అని మాకు నమ్మకం. సో అది ఈ రోజు కొంచెం లేదు, బాగా చేయి, సరేనా? సూపర్. మహేంద్ర అన్నా, క్రికెట్ లో మహేంద్ర సింగ్ ధోని ఎలా కొడతాడో అలా కొట్టేవారు పంచులతో. థ్యాంక్ యూ. కానీ వెళ్ళి వెళ్ళలేదు.